सीबीआई बृंदं कोत्तदे वारी अडुगुलु दारुलु मात्रं पातवे मुंदुगा आलिन कथ प्रकारमे विवेक हत्य केसु दर्याप्तु जरुगुतोंदन्न अनुमानालु बलपडुतुन्नायि विवेक हत्य केसुलो सीबीआई अधिकारुलु कावालनि कोन्नि कीलक अंशालनु विस्मरिस्तुन्नारा अन्न संदेहालु कलुगुतुन्नायि असलु कळ्ळ मुंदु आधारालु उन्न कनीस विचारण एंदुकु चेयरु वास्तवालनु उद्देशपूर्वकंगा विस्मरिस्तुन्नारा अविनाश रेड्डिनि इरिकिंचे कुट्र जरुगुतोंदा विवेक हत्य केसुलो असलु वास्तवालेंटि చాలా మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయనే చర్చ ఉంది. వివేకకు ఇతర మహిళలతో ఉన్న సంబంధాల గురించి ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతకు కూడా తెలుసు. అయితే వివేక కుటుంబ సభ్యులు దీనిపై పెద్దగా గొడవకు దిగిన సందర్భాలు లేవు. వివేక షేక్ షమీమ్ అనే మహిళను ఇస్లాం పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా పుట్టాడు. అప్పుడే వివాదాలు మొదలయ్యాయి. ఒకానొక సమయంలో వివేక బావమరిది శివప్రకాష్ రెడ్డి వివేక రెండో భార్య షమీమును బెదిరించారు కూడా. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వివేక శివప్రకాష్ రెడ్డి కాలర్ పట్టుకునే వరకు వెళ్లారు. అప్పటి నుంచి వివేకతో శివప్రకాష్ రెడ్డికి సత్సంబంధాలు లేవు. ఇదే విషయాన్ని శివప్రకాష్ రెడ్డి పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. ఈ వివాదాల తరువాత వివేక తన ఆస్తుల్లో వాటాను తన రెండో భార్య కొడుకుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే బైరేటీస్ నిక్షేపాలున్న భూముల్లో కొంత భాగం షమీం కొడుకు పేరున రాయాలని డిసైడ్ అయ్యారు. ఇది తెలిసిన వెంటనే వివేక మొదటి భార్య కుటుంబం అలర్ట్ అయింది. బైరేటీస్ భూములను ముందుగా వివేక బావమరిది శివప్రకాష్ రెడ్డి పేరు మీదకు మార్చి ఆ తరువాత దాన్ని మొదటి భార్య సౌభాగ్యమ్మకు బదలాయించారు. ఇక షమీంతో వివేక సంబంధం బయటకు వచ్చిన తరువాత సునీతారెడ్డి తండ్రి వివేకతో రెండుసార్లు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. అయితే 2011 నుంచి షమీంతో వివేకకు సంబంధం ఉన్నట్లు సునీతారెడ్డికి తెలియడంతో అప్పటి నుంచి సునీతారెడ్డి తండ్రితో మాట్లాడటం లేదు. ఇక తన రెండో భార్యకు సెటిల్మెంట్ ద్వారా 8 కోట్ల రూపాయలు ఇవ్వాలని వివేక నిర్ణయించుకున్నట్లు నిర్ధారించే ఒక చీటీ లభించినట్లు శివప్రకాష్ రెడ్డి పోలీసుల ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆ తరువాతి కాలంలో బెంగళూరు సెటిల్మెంట్ ద్వారా వివేకకు ఎలాంటి డబ్బు రాలేదని స్పష్టంగా తేలింది. దీంతో ఏదో విధంగా తన రెండో భార్య కుమారుడికి ఆస్తి ఇవ్వాలనే ఆలోచనలు వివేక ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ వివాదాలు తీవ్రమైన సందర్భంలో ఓ రోజు వివేక దారుణ హత్యకు గురయ్యారు. బక్క పలుచని వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించి గొడ్డళ్లతో నరికి చంపాల్సిన అవసరం లేదు. మరి ఇంత దారుణంగా ఎందుకంటే ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారనే కసితోనే ఈ విధంగా నరికి చంపారని అర్థమవుతోంది. కేవలం అడ్డు తొలగించుకోవాలంటే ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం లేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యాదాటి సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఇద్దరు నిందితులు కూడా వివేకపై కక్ష పెంచుకున్నారు. ఎందుకంటే తమ కుటుంబ మహిళలతో వివేక ప్రవర్తన పట్ల వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. హత్య జరిగిన సమయంలో ఎర్ర గంగిరెడ్డి వివేక ఇంట్లో డాక్యుమెంట్ల కోసం వెతికాడని దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పాడు. యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఆ రోజు రాత్రి వివేక ఇంట్లో సేకరించిన పత్రాలను ఎర్ర గంగిరెడ్డికి అప్పగించారు. వివేక ఇంటి నుంచి దొంగిలించిన పత్రాలపై రౌండ్ సీల్ ఉందని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు. సాధారణంగా నోటరీ చేయబడిన అఫిడవిట్లు, నోటరీ చేయబడిన వీలునామాలకే రౌండ్ సీల్స్ ఉంటాయి. నిందితులు వివేక ఇంట్లోకి వెళ్లి ఆయనను హత్య చేసి ఆ తరువాత విలువైన డాక్యుమెంట్లను దొంగతనం చేయడాన్ని బట్టి చూస్తే ఇది మర్డర్ ఫార్ గెయిన్ అని అర్థమవుతోంది. తనకు హైదరాబాద్లో డూప్లెక్స్ ఇల్లు, తన కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తానని వివేక తన రెండో భార్యకు వాగ్దానం చేశారు. దీనికోసం వివేక తన ఆస్తిలో కొంత భాగం ఇచ్చే విధంగా వీలునామా రాసినట్లు అనుమానాలున్నాయి. తన రెండో భార్యకు ఆస్తి ఇచ్చే విధంగా తయారు చేసిన వీలునామా పత్రాలను ఎర్ర గంగిరెడ్డి హత్య జరిగిన సమయంలో సేకరించారనే చర్చ ఉంది. ఎర్ర గంగిరెడ్డి జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు వివేక కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పలుమార్లు ఆయనను కలవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ కేసులో దొడ్లవాగు శంకర్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కూతురు సునీత రకరకాల ప్రయత్నాలు చేశారు. గతంలో పులివెందలలో రౌడీ షీటర్గా ఉన్న కల్లూరు గంగాధర్ రెడ్డికి డబ్బులు ఆశ చూపి తమకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పారు. అప్పటి సిబిఐ విచారణాధికారి సహాయంతో గంగాధర్ రెడ్డి ద్వారా శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి అంగీకరించని గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గంగాధర్ రెడ్డి తాడిపత్రి కోర్టును ఆశ్రయించాడు. ఆ తరువాతి కాలంలో గంగాధర్ రెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో ఈ కేసు మధ్యలోనే ముగిసిపోయింది. వివేక కూతురు సునీతారెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు పిఏ కృష్ణారెడ్డి ద్వారా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐ ముందు సాక్ష్యమిప్పించే ప్రయత్నం చేశారు. అందుకు పిఏ కృష్ణారెడ్డి నిరాకరించడంతో సిబిఐ అధికారి రామ్ సింగ్ ఆయనను కుమారుల సమక్షంలోనే చిత్రహింసలకు గురి చేశాడు. దీనికి సంబంధించి కృష్ణారెడ్డి కడప పోలీసులతో పాటు స్థానిక కోర్టులోనూ ఫిర్యాదు చేశాడు. డి శివశంకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ పిఏ కృష్ణారెడ్డిపై వివేక కూతురు సునీత తీవ్రమైన ఒత్తిడి చేసింది. ఓ సమయంలో కృష్ణారెడ్డి సహకరించకపోవడంతో వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కుంటారు అని సునీతారెడ్డి నోరు జారింది. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని అనుమానిస్తూ పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న దస్తగిరి ఈ కేసులో శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చిన తరువాత ట్రాక్టర్లు కొనుగోలు చేసి విలాసవంతమైన లైఫ్ స్టార్ట్ చేశాడు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీతలు దస్తగిరికి డబ్బులిస్తూ అతని ద్వారా తమ వ్యతిరేకులపై ఆరోపణలు చేయిస్తున్నారు. ఎర్రగంగిరెడ్డి సూచనల మేరకు యాదాటి సునీల్ యాదవ్ 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా దస్తగిరికి ఇచ్చాడు. ఈ డబ్బులు తనకు ఎన్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడని యాదాటి సునీల్ తరువాత భరత్ యాదవ్కు చెప్పాడు. ఈ విషయాలను పూర్తిగా వదిలేసిన సిబిఐ కేవలం దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే విచారణ చేపట్టింది.